గెలిచిన టీమ్ లీడర్స్ ఓడిపోయిన టీమ్ లీడర్స్ కి టాస్క్ ఇస్తారు. ఒక సాఫ్ట్వేర్ కంపెనీలోని వాళ్ళిద్దరూ ఆల్రెడీ జాబ్ చేస్తున్నారు. ఓకే, మేము అదే సాఫ్ట్వేర్ కంపెనీకి వచ్చి మేము అందులో జాయిన్ అవుతాం. హలో, గుడ్ మార్నింగ్. మార్నింగ్ సార్. ఈవెన్ ఏంటి క్లాస్ అనుకుంటుందా? బాస్ కదా సార్, రెస్పెక్టివ్ వాళ్ళు కదా సార్. మార్నింగ్, గుడ్ మార్నింగ్. సో ప్రాజెక్ట్ ఎంతవరకు నడుస్తుంది? అంటే ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ చేసాము. ఇందులో మీరు టిఫిన్ ఆర్డర్ చేసుకోవడానికి కాదా, ప్రాజెక్ట్ వర్క్ చేయడానికి ఇచ్చాం. మరి లంచ్ అండ్ డిన్నర్ ఫోన్ లో చేసుకుంది, కానీ నేను ఇచ్చిన ప్రాజెక్ట్ ఏం చేశారు? ఆల్మోస్ట్ అయిపోయింది సార్, అంటే మధ్యలో ఏదో యాడ్ వచ్చింది, ఏదో బట్టల యాడ్. అమ్మ, నువ్వు ప్రాజెక్ట్ చేయకుండా యూట్యూబ్ లో డి వీడియోలు చూస్తున్నావమ్మా? సార్, మరి డి అంటే చాలా ఇష్టం సార్. దాంట్లో ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు సార్, రష్మి అండ్ పిల్లి అని. ఎంత వరస్ట్ పెర్ఫార్మెన్స్ అసలు వాళ్ళిద్దరిది, పరమ బోరింగ్ ఫేసులు. మన క్లయింట్ మనకు ఒక ప్రాజెక్ట్ ఇచ్చారు, ఏమైంది అది, ఎక్కడ దాకా వచ్చింది? ఆల్మోస్ట్ డన్ సార్, టచ్ అప్ ఉంది అంతే. ఫైనల్ టచ్ అప్? yes. లైట్ గా బ్లష్ చేసి లిప్ బామ్ పెడితే అయిపోద్దా? సరే, ఇప్పుడు మన కంపెనీకి కొత్త కొత్త వాళ్ళని రిక్రూట్ చేసుకుంటున్నాం. కొత్త వాళ్ళు అంటే బాగుంటారా సార్? అమ్మా, మనం పని చేయడానికి పిలుస్తున్నామమ్మా, పని చేసే వాళ్ళని పెట్టుకుంటాం. బాగుంటారంటే మేము కలిసి వర్క్ చేయాలి కదా సార్. కొంచెం ముందు మీరిద్దరు పని చేయడము, కనీసం ల్యాప్టాప్లు స్విచ్ ఆన్ అయినా చేసి. నాకు విత్ ఇన్ 10 మినిట్స్ కంప్లీట్ రిపోర్ట్ కావాలి. ష్యూర్ సార్, ష్యూర్ సార్. తమ్ముడు, ఈ దగ్గరలో లాగ్ సాఫ్ట్వేర్ ఆఫీస్ అని ఒకటి ఉందన్న. ఏం సాఫ్ట్వేర్? లాగ్ సాఫ్ట్వేర్ ఆఫీస్ అని. నాకు మొన్న కోడ్ ఇచ్చాడు, అదేం అర్థం కావట్లేదు. అరే, నేను కోడ్ ఇచ్చాను, ఏం చేసావు? కోసి కూర వండేసా, కోసి కూర వండేసా. ఆ కోడ్ కాదురా, కోడ్ ప్రోగ్రామ్, ప్రోగ్రామ్. ప్రోగ్రామ్ రేపు ప్లాన్ చేయమన్నావు కదా, ఈ రోజు ఇచ్చేయమంట? ప్రోగ్రామ్ కాదురా, అదేది సి సి ప్రోగ్రామ్. సి ఎప్పుడు సిసి చూడమంటామే, కానీ ఎప్పుడైనా నన్ను ఒక్కసారి. ఫస్ట్ ఇంటర్వ్యూకి వెళ్తాను, నీతో మాట్లాడతాను. టైం రెడీ. ఎక్స్క్యూజ్ మీ సార్. Yes. జాబ్ కోసం వచ్చాను సార్, ఇక్కడ ఇంటర్వ్యూస్ ఉన్నాయంటే. కూర్చో, కూర్చోండి, కూర్చోండి, చైర్స్ తీసుకోండి, ఇలా కూర్చోండి. ఓకే, ఇంటర్వ్యూకి బాగా ప్రిపేర్ అయినట్టున్నారు మీరు. Yes sir. మీరు ఇదివరకు ప్రీవియస్ చేసిన ప్రాజెక్ట్స్ ఏంటి? నేను నిన్న నైట్ ఒక ప్రాజెక్ట్ సబ్మిట్ చేశాను సార్. ఎప్పుడండి? నిన్న. ఏ కంపెనీ సార్? సుందరి నీవెక్కడ అని. ఆయన అన్ని ప్రాజెక్ట్స్ మీకు ఎలా తెలుసు అండి? ఆయన ఓన్లీ ప్రాజెక్ట్ పేర్లు ఆయన చెప్తారండి, ప్రాజెక్ట్లన్నీ ఆయన చేసేది. ఎందుకు మీరు ఏదో ఆలోచిస్తారు? మిమ్మల్ని ఏమైనా అడ్మిషన్ అంటే రానివ్వనని ఆలోచిస్తున్నారా? లేదు, వాళ్ళని ఎందుకు రానిచ్చారని ఆలోచిస్తాను సార్. మీరు అడ్మిషన్ ఇస్తే మేము కూడా మా వర్క్ లోకి వెళ్ళిపోయి చేసేసుకుంటాం సార్. మీరు ప్రీవియస్ చేసిన ప్రాజెక్ట్స్ టకటక చెప్పేసి వెళ్ళిపోయి జాబ్ లో జాయిన్? నేను అన్ని చేశాను సార్, సి, సి ప్లస్ ప్లస్, ఆర్కిల్, జావా, మల్టీమీడియా కూడా వచ్చారు నాకు. ఎడిటింగ్ కూడా చేసేస్తారు సార్ అన్న. షో అయిపోగానే డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి ఇది తీసేయండి, అది ఉంచండి అని అన్నయ్య చెప్తుంటాడు. మీరు ఈ కంపెనీ కాకపోతే మాకు శ్రీదేవి డ్రామా కంపెనీ ఉంది, మాకు కంపెనీ లేక కాదు. మీరు అక్కడి నుంచి వచ్చారా? అదే అండి, మాది సండే, సండే అక్కడికి వెళ్ళిపోండి సార్. వెడ్నెస్డే మాత్రం మా కంపెనీలోనే ఉండాలి. అలాగే సార్, అలాగే ప్లీజ్. అరే, నాకు ఎందుకో ల్యాప్టాప్ ఆన్ చేయాలంటే భయం వేస్తుందిరా. ఎందుకన్నా, నీ వచ్చా? నువ్వేంటి ల్యాప్టాప్ లో నీ మొహం చూసుకుంటున్నావు? మిర్రర్ మర్చిపోయాను. సారీ, ఏమనుకోకండి, ఈ గ్యాప్ లో వాళ్ళిద్దరు ఒకటి అనుకుని ఒకటి వేసారయ్యా, అది నాకు మైండ్ తిరగైతుంది. అది పర్సనల్ గా అది వాళ్ళిద్దరు డిస్కస్ చేసుకుని పాప ఎవరు పడుచుకోలేదు, నాకు భయం వేసి బాధ వేసి ఒకసారిగా. ఏంటో అది మళ్ళీ ఇంకొకసారి. దిస్ ఇస్ ఓన్లీ వన్ టైం అబ్బా. అది ఏంటో కూడా చెప్పట్లేదు పంచి. ఏంటది? ఏదో అన్నారు అమ్మో. నువ్వు ల్యాప్టాప్ లేని మొహం చూసుకుంటున్నావు అంది, అదేనా? అంటే అర్థం తెచ్చుకోలేదంది ఆవిడ. తల్లి నా చిట్టి తల్లి, మీరింకెందుకు ఉన్నారమ్మా? మాట్లాడితేనేమో వద్దంటారు, మాట్లాడకపోతేనేమో ఏంటి అంటారు. ఇది కూడా అనుకున్నారా? అరే, వీళ్ళు కనీసం ల్యాప్టాప్ లో ఆన్ చేశారు, ఏదో చేస్తారు. అసలు స్విచ్ ఆన్ కూడా చేయలేదు వాళ్ళు. మేము ఆన్ చేసాం. పాస్వర్డ్ ఎలా వచ్చింది? డీకోడ్ చేసామండి. డీ లోనే ఏం చేయాలి, డీకోడ్ చేశారంట మళ్ళీ. అరే, సైన్ థీటా ఇంటూ కాస్ థీటా ఇస్ ఈక్వల్ టు నీ థీటా, నీ థీటా. ఇగో, ఎలాగో బాస్ లేరు, వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం. మాట్లాడదాం, మళ్ళీ రాదు, లంచ్ టైం అయింది, పద. చెప్పండి, మీ పేర్లు? నాది గజాల, ఫ్రమ్ వాషింగ్టన్ డిసి, సిఇఓ సోనిక్ సొల్యూషన్స్. మీ పేరు? నా పేరు జగాల. మీ పేరు ఏంటండి? నా పేరు ఆండ్రియా. ఏంటది? ఎండ్రకాయ, ఎండ్రకాయ. చెప్తే మేము క్లారిఫై చేస్తాం. మీకు చెప్పండి, కామెడీలో ఏమైనా డౌట్ ఉంటే మమ్మల్ని అడగండి.
ఇప్పుడు దుర్గం చెరువు ఉంది కదండి, కేబుల్ బ్రిడ్జ్ ఉంటుంది కదా, కింద వాటర్ ఉంటుంది కదా, ఇప్పుడు చేపలు ఎగురుతాయి కదా, ఎన్ని ఎగురుతుంటాయి ఏంటి? అది ప్రాజెక్ట్ సార్ నాది. వీళ్ళిద్దరు ఏం ప్రాజెక్ట్ చేస్తున్నారు మరి? నాకేం తెలుసు సార్, మా ఇంటి పేరు బా, నా పేరు స. ఏంటది? మా ఇంటి పేరు బా, నా పేరు స. మేడం చైర్మన్, సిఓ. మేడం పిఎన్, నేను అంతే. మేడం గారిని ఒకసారి రమ్మనండి. రారు, అక్కడ నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో క్వశ్చన్స్ అడుగుతారు. మంచి సింగర్ అని జాబ్ లోకి తీసుకున్నాం మేడం. అయితే ఒక పాట పాడమని చెప్పండి. చల రేగింది అలాగే మేడం, అసలు నేను జాబ్ ఇవ్వడానికి కారణం లేటెస్ట్ గా మనం ఇంకో పాట పాడారు, ఆ పాట వల్లే జాబ్ ఇచ్చాం మేడం. ఆ పాట కూడా ఒకసారి రెడీ సౌండ్. ఏం సౌండ్ అండి అది? యాక్చువల్ పాట ఏం తెలుసా? సార్ మీరు పాడండి, మంచి పాట మీరు పాడండి. సో మేడం, మన ఫీమేల్ ఎంప్లాయీస్ వీళ్ళకి ఈ పాట పాడడం వల్ల జాబ్ ఇచ్చాం. సుప్రసిద్ధ ఉద కళాకారులు పాడబోదు అద్భుతమైన పాట సాంగ్. మా సింగింగ్ కంపెనీలో మీరు ఇలా పాటలు పాడుతూ సాఫ్ట్వేర్ కంపెనీ అన్నారు. సరే, సింగింగ్ కంపెనీ పేరే సాఫ్ట్వేర్ కంపెనీ. కంగ్రాచులేషన్స్ కింగ్స్ టీమ్, సెకండ్ రౌండ్ విన్నర్స్. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. లెట్స్ బిగిన్ రౌండ్ 3. హలో, కాదు మాస్టర్, 2 వీక్స్ బ్యాక్ ఒక రీల్ చూసాం కదా మనం స్క్రీన్ లో, అందులో రష్మి దీపిక కార్ లో ఉన్నారు, ఒక చిన్న పాప ఉంది మనం వీళ్ళ అక్కాయి కూతురు. ఆ పాప వచ్చింది ప్రత్యక్ష సాక్షి, ఆవిడ చెప్తుంది ఈయన ఎక్కడున్నాడు. పాప రామా. ఏం పేరు నీది? యోషిత. నువ్వు ఇక్కడికి రాకముందే నువ్వు కార్ లో వెళ్తున్న వీడియో ఇక్కడ ప్లే చేశారు తెలుసా? ఆ రోజు కార్ లో ఇద్దరికి మేకప్ లేదు కదరా, గుర్తుపట్ల. కాదు, ఈయన జోక్ వేస్తే నువ్వెందుకు నవ్వుతున్నావు? నేను కొడుతోంది ఇన్ని, ఇదేం న్యాయం సార్? ఏంట్రా, అది మంచి జోకా? మీకు మేకప్ వేసే వేణు గారే నవ్వేసి వెళ్ళిపోయాడు మీ ఇంటికి. చూసావా, అత్త ఏ స్టైల్ అయితే అలా కాపీ అని అలా కాదా, అత్త ముడేసిందని. మామయ్య మామయ్య, అత్తయ్య యాజిటీస్ తీసుకొచ్చేసింది. వాళ్ళిద్దరు ముడేసుకున్నారు, మీ ఇద్దరు కూడా ముడేసుకుంటే
వీళ్ళిద్దరితో బయటికి వెళ్ళారా మీరు? అవును. అమ్మా ఆ రోజు మీ ముగ్గురు ఎక్కడికి వెళ్ళారు? గేమ్ జోన్ కి వెళ్ళాము. ఎప్పుడు వీళ్ళతోనే వెళ్తూ ఉంటావా? అప్పుడప్పుడు మమ్మీ వాళ్ళతో, అప్పుడప్పుడు దీపిక అక్కతో, రష్మి అక్కతో. బాగా ప్రిపేర్ చేశాడు. ఇంకా ఇంకా నీ కమెంట్ చదివా, అత్తని మామయ్య ఏడి అని ఈమెను అడుగుతున్నారు పాప అందరూ. అప్పుడు మామయ్య కూడా ఉన్నాడమ్మా? కాదు ఇంట్లో ఉన్నాడు. కాదు ఇంట్లో ఉన్నాడు. నేను ఇంకా అడగలేదురా, ఎంత ప్రిపేర్ చేశారు చూసావా? నేను మెయిన్ క్వశ్చన్ కి వెళ్లకుండానే ఇంట్లో ఉన్నాడని వేస్తుంది. అసలు ఎక్కడున్నాడు అని అడగలే. మామయ్య ఉన్నాడు అంటే లేడు అనాలి కదా. ఇంట్లో ఉన్నాడు, కథ వింటున్నాడు, బిజీగా ఉన్నాడు, అలాంటివి వస్తాయి చూడండి. మామయ్య ఏం చేస్తున్నాడమ్మా అప్పుడు? కథ వింటున్నాడు. ప్రదీప్ రూమ్ లో కూర్చున్నప్పుడు అన్ని చెప్పింది యాజ్ ఇట్ ఇస్ గా, అన్ని ముందు అందుకే చెప్తున్నాడు అన్నమాట. అమ్మా నువ్వు చిన్నత్తయ్య రీల్స్ చూసావు ఎప్పుడైనా? చిన్నత్తయ్య ఎవరు లేరు, ఎవరైనా ఉన్నారా? యోషి మాట్లాడుతుంది ఆవిడే. సరే మా డీ షోకి వచ్చి చిన్న మామయ్య డాన్స్ చూస్తావా? థ్యాంక్ యూ, మా డీ షోకి వచ్చినందుకు చాలా చాలా హ్యాపీ. అండ్ అప్పుడప్పుడు వస్తూ ఉండండి. నేను కెనడాకి వెళ్ళిపోతాను. వాళ్ళిద్దరిని కూడా తీసుకెళ్ళమ్మా కెనడా. కెనడా కెనడాలో అందరిని అడిగామని చెప్పు. ఓకే బాయ్ బాయ్ సే బాయ్ బాయ్.